హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎల్టీ హెల్దీ బ్లాగ్స్. ఈరోజు వచ్చి బిఎస్ఎంఎల్టీ థర్డ్ ఇయర్ వాళ్ళకి వైరాలజీలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్స్కి. సో లాస్ట్ మూమెంట్లో చేస్తున్నాను, కొంచెం చూసుకొని వెళ్ళండి ఆ క్వశ్చన్స్ని. సో 50-50 ఛాన్సెస్ అని కూడా అనుకోవచ్చు మనము. సో అవే వస్తాయి అని గ్యారంటీ లేదు, కొంచెం ఎంకరేజ్మెంట్గా మీకు ఉంటుంది అని చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇన్స్టాగ్రామ్ కానీ టెలిగ్రామ్ ఛానల్ కానీ మీరు ఫాలో అవ్వాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేశాను. సో దాన్ని ఒక్కసారి మీరు చూడండి, దాని తర్వాత ఫాలో అవ్వండి. ఏదైనా నోట్సెస్ అలాంటివి ఉంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. అండ్ ఈ వీడియోలో ఏదైతే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు చూపిస్తున్న ప్రతిదీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, మీరైతే చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో వీడియో అనేది స్టార్ట్ చేద్దాము. ఏదైతే చూపిస్తున్నానో అవంతా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ ఈ వీడియో అనేది ఓన్లీ ఎవరైతే రివిజన్ చేసుకుంటున్నారో వాళ్ళ కోసం. దాని తర్వాత అసలు వైరాలజీ అనేది టచ్ చేయకుండా లాస్ట్ మూమెంట్లో ఏం రాయాలి అని తెలియకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఒక ఒక క్విక్ వేలో వాళ్ళ ఎగ్జామ్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి ఇవి మాత్రం గుర్తుపెట్టుకొని రాయండి, ఏం చదవలేదు అనే వాళ్ళకి ఈ వీడియో అనమాట. బాగా చదివేసి అంతా ఉన్న వాళ్ళకి ఇది ఒక రివిజన్ లాగా అయి ఉండొచ్చు అనమాట. సో బేసిక్ ఆన్సర్స్ మనం టపటప అని ఒక 3 మార్క్స్కో 5 మార్క్స్కో ఇస్తే ఏ విధంగా అటెంప్ట్ చేయాలి అనేది మనం ఈజీగా దీంట్లో చూసేయచ్చు అనమాట. ఓకే, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, ఏమనుకోవద్దు. ఇక్కడ చూడండి, గివ్ 3 ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిఎన్ఏ వైరసెస్ అని ఉందనమాట. డిఎన్ఏ వైరసెస్ ఏమేమి, వాటి కిందకి ఏమొస్తాయంటే హర్పీస్ కానీ, ఈ స్మాల్ పాక్స్ కానీ, హెపటైటిస్ బి వైరస్, అడినో వైరసెస్ అన్ని కూడా ఈ యొక్క డిఎన్ఏ వైరసెస్ కిందకి వస్తాయి. వైరసెస్ లో 2 టైప్స్ ఉంటాయన్నమాట, డిఎన్ఏ వైరసెస్, ఆర్ఎన్ఏ వైరసెస్ అని. సో వాళ్ళు 3 మార్క్స్కో లేకపోతే 5 మార్క్స్కో అడిగినప్పుడు వాళ్ళు 3A కదా అడిగిండేది, మనం కొంచెం ఎక్కువగా 4 చెప్పాం, దాంట్లో మీకు ఏ గుర్తుంటే అది రాయండి. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే హెపటైటిస్ వైరస్ గురించి అడిగారనమాట. జనరల్గా ఇది బిగ్ క్వశ్చన్కి చాలా ఇంపార్టెంట్. హెపటైటిస్ వైరస్లో హెపటైటిస్ బి వైరస్ ఎక్కువగా అడిగినారు, కానీ క్లాసిఫై హెపటైటిస్ వైరస్ అని అడిగినప్పుడు మొత్తం మీరు 5 రాయాల్సిందే. సో హెపటైటిస్ అంటే ఏమి, దాని తర్వాత వైరస్ అంటే ఏమి, దాని తర్వాత చూద్దాము. హెపటైటిస్ అంటేనే మనకి లివర్కి ఇన్ఫ్లమేషన్ అయితే దాన్ని హెపటైటిస్ అంటాము. సో మెయిన్గా ఈ హెపటైటిస్ వైరస్లో 5 స్ట్రెయిన్స్ అనేది ప్రజెంట్ అయినాయి, ఏబిసిడి అండ్ ఈ అని. సో ఏ అండ్ ఈ ఏదైతే ఫస్ట్ అండ్ లాస్ట్ ఉన్నాయో అవి అక్యూట్ ఇన్ఫెక్షన్స్ని కలెక్ట్ చేస్తుంది, మిగతా బిసిడి అనేది అక్యూట్ అండ్ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ని కలెక్ట్ చేస్తుంది అనమాట. ఈ యొక్క మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ కూడా బిగ్ క్వశ్చన్లో అడిగారనమాట. ఒకవేళ 5 మార్క్స్ అడిగినా కూడా ఏ విధంగా హెపటైటిస్ వైరస్ ఒకరి నుంచి ఒకరికి వస్తుంది అంటే బ్లడ్ ద్వారా, సెమెన్ ద్వారా, సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్లో హెపటైటిస్ అనేది ఒకటి చెప్పుకోవచ్చు. వాళ్ళ ఫ్లూయిడ్స్ కానీ మనకి ఒకవేళ బై మిస్టేక్ ఇంజెక్ట్ అయినా కూడా అది సలైవా కావచ్చు, బ్లడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అట్లా మనకి టచ్ అయినా సరే మనకి వచ్చేస్తుంది అనమాట. ఇది నెక్స్ట్ వచ్చి నీడిల్స్. ఒకవేళ హెపటైటిస్ వైరస్తో బాధపడుతున్న వాళ్ళకి ఏదైనా ఆపరేటర్స్ ఇంకొకరికి హెల్తీ పీపుల్కి యూజ్ చేసినా సరే వచ్చేస్తుంది. ఇప్పుడు సపోజ్ డెలివరీ ఇస్తున్నప్పుడు ప్రెగ్నెంట్ లేడీకి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అయితే వాడతారనుకోండి, ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఇంకొక పేషెంట్స్కి వాడినా కూడా ఈ హెపటైటిస్ వైరస్ ఈజీగా ట్రాన్స్మిట్ అవ్వగలదన్నమాట. నెక్స్ట్, ఇది ఒక హెపటైటిస్ వైరస్ గురించి ఇంట్రడక్షన్ లాగా అనుకుంటే, ఈ హెపటైటిస్ వైరస్ సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే పెయిన్ కానీ, బ్లోటింగ్, బెల్లీ ఏరియాలో, ఈ యొక్క లివర్ ఉండే ఏరియానే కదా, సో బ్లోటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి యూరిన్ అనేది, డార్క్ యూరిన్ అనేది వచ్చేస్తుంది. క్లే కలర్డ్ స్టూల్స్, క్లే ఇస్ మట్టి, బంక మట్టి కలర్లో స్టూల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ నీరసించిపోతారు, ఫ్యాటిగ్, లో గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, ఇచ్చింగ్ అనేది ఉంటుంది, జాండీస్తో బాధపడుతూ ఉంటారు, వాళ్ళ స్కిన్ కూడా, ఐస్ కూడా మనకి ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆకలి అయ్యదు అండ్ వామిటింగ్ లాంటి సెన్సేషన్స్, కొన్నిసార్లు వామిటింగ్స్ కూడా వస్తాయి అనమాట. ఇవి మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ గురించి అడిగినారు. యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వచ్చి మనకి మెయిన్గా 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చి 3 టైప్స్ ఉన్నాయి, ఒకటి వచ్చి న్యూరల్ వ్యాక్సిన్స్ అని, ఇంకొకటి వచ్చి నాన్ న్యూరల్ వ్యాక్సిన్స్ అని, నెక్స్ట్ వచ్చి 3rd జనరేషన్ ర్యాబిస్ వైరస్ అని. సో ఇవి కూడా డీటెయిల్గా చూసుకోండి, ఇది 5 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ దీంట్లో న్యూరల్ వ్యాక్సిన్స్లో సింపుల్ వ్యాక్సిన్ అని,
బీటా ప్రొపైలోలాక్టిన్ బీపీఎల్ వ్యాక్సిన్ అని, సక్లిన్ మౌస్ బ్రెయిన్ వ్యాక్సిన్ అని, నాన్ న్యూరల్ వ్యాక్సిన్ వచ్చి డగ్గిక్ వ్యాక్సిన్, సెల్ కల్చర్ వ్యాక్సిన్స్, ఫస్ట్ జనరేషన్ సెల్ కల్చర్ వ్యాక్సిన్. నెక్స్ట్ ఇక్కడ హ్యూమన్ డిప్లాయిడ్ సెల్ వ్యాక్సిన్ అని, సెకండ్ జనరేషన్ సెల్ కల్చర్ వ్యాక్సిన్స్, ప్యూరిఫైడ్ చిక్ ఎంబ్రియో సెల్ వ్యాక్సిన్స్ అండ్ ప్యూరిఫైడ్ వెరా సెల్ ర్యాబీస్ వ్యాక్సిన్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట, చూసుకోండి. థర్డ్ జనరేషన్ ర్యాబీస్ వ్యాక్సిన్లో పాక్స్ వైరస్ ర్యాబీస్ గ్లైకోప్రోటీన్ రీకాంబినెంట్ వ్యాక్సిన్, ఇది ఇంకా హ్యూమన్స్లో ట్రయల్స్లోనే ఉందన్నమాట, ఇది ఇంకా రిలీజ్ అయితే కాలేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్లాసిఫై వైరస్ అని అడుగుతారనమాట. సో క్లాసిఫై వైరస్ అనేది నేను ఆల్రెడీ చేసినానని చెప్పినాను, క్లాసిఫికేషన్ ఆఫ్ వైరసెస్ అని, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. సో దాంట్లో ఏ విధంగా మనం అటెంప్ట్ చేయాలి, ఏది రాస్తే మార్క్స్ వస్తాయి అని ఈజీ వేలో చెప్పినాను. సో దయచేసి మిస్ కాకుండా చూడండి, రావచ్చు మనకి తెలీదు. నెక్స్ట్ వచ్చి కంజెనిటల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అని అడిగారనమాట, 5 మార్క్స్ ఇది అడిగినారు. కంజెనిటల్ వైరల్ ఇన్ఫెక్షన్స్లో మెయిన్గా ఏంటి, కంజెనిటల్ అంటేనే ఫీటెస్కో లేకపోతే అన్బోర్న్ బేబీ, మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బేబీస్కి వచ్చేది కంజెనిటల్ ఇన్ఫెక్షన్స్ కానీ, కంజెనిటల్ ఈ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ప్రెగ్నెంట్ లేడీకి ఏదైనా ఉంటే మదర్ నుంచి బేబీకి వచ్చేస్తుంది అనమాట. సో అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ, త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ అది ఆ ఇన్ఫెక్షన్ బేబీకి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వైరసెస్ ఏమేమి అంటే లిస్ట్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి, సైటోమెగాలో వైరస్ అని, హర్పీస్ సింప్లెక్స్ వైరస్ అని, రుబెల్లా వైరస్ అని, హెచ్ఐవి వైరస్ అని, టాక్సోప్లాస్మోసిస్, సిఫిలిస్, జికా వైరస్ అని, ఇవన్నీ కూడా మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. ఇది 5 మార్క్స్కి వెరీ షార్ట్గా మీరు నేర్ చేసుకోవచ్చు. సో ఇంత మాత్రమే నా 5 మార్క్స్కి, 5 మార్క్స్కి ఇది రాస్తే మార్క్స్ పడతాయా అంటే ఏమీ రాయకుండా ఏమీ తెలియకుండా ఉండేది వేరు, ఎంతో కొంత రాసేది వేరు అనమాట. సో దీంట్లో మీకు తెలిసిన కొన్ని పేర్లు అయితే మీరు రాయొచ్చు, పేర్లు రాసి డయాగ్రామ్స్ అయితే వేయచ్చు విత్ పార్ట్స్, రకరకాలుగా మీరు రాయొచ్చు. ఏ విధంగా ఒక మదర్ కూడా ఇది ఇన్ఫెక్ట్ చేయగలదు, ఒకరి నుంచి ఒకరికి ఏ విధంగా ట్రాన్స్మిట్ అవ్వగలదు, ఇవంతా కూడా మీరు కలగల్పించుకొని రాయొచ్చు. వైరస్లో మనకి ఆర్ఎన్ఏ డిఎన్ఏ వైరస్లు ఉంటాయి. నేను ఒకటి చెప్తాను, ఏదైనా వైరస్ గురించి అడిగినప్పుడు మీరు క్లాసిఫికేషన్ ఆఫ్ వైరసెస్ గురించి రాసేసి, మీకు ఏదైతే వైరసెస్ గురించి అడిగారో, ఒక వైరస్ గురించి అడిగారో, ఆ ఒక్క వైరస్ని హైలైట్ చేసి రాసేయచ్చు అనమాట. అప్పుడు పేజీ నిండుతుంది, మీరు ఏమి రాయకుండా పోకుండా ఏదో కొంచెం వైరస్ వైరాలజీ గురించి కొంచెం రాసినట్లు మీకు తెలిసినట్లు వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఓకే, ఈ దీని ద్వారా మార్క్స్ అయితే కొంచెం గెయిన్ చేయొచ్చు అని నా ఉద్దేశం. నెక్స్ట్ వచ్చి నేమ్ 3 ఆర్ఎన్ఏ వైరసెస్ అని అడిగారనమాట. సో 3 ఆర్ఎన్ఏ వైరసెస్ లో మెయిన్ గా మనం చూసుకుంటే, ఇంతకు ముందు మనం డిఎన్ఏ వైరసెస్ ఏమేమి అని చూసుకున్నాం, ఇక్కడ ఆర్ఎన్ఏ వైరసెస్, ఆర్ఎన్ఏ వైరసెస్ లిస్ట్ చెప్పినాను. సో దాంట్లో మీకు ఏది గుర్తుంటే అది ఒక 3 రాయండి. కామన్ కోల్డ్, ఇన్ఫ్లుయెన్జా, కోవిడ్ 19, డెంగ్యూ వైరస్, హెపటైటిస్ సి, హెపటైటిస్ ఇ, ఇబోలా వైరస్, ర్యాబీస్, పోలియో, మమ్స్, మీజిల్స్, ఇవన్నీ కూడా ఆర్ఎన్ఏ వైరసెస్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్ఫ్లుయెంజా వైరస్ లేబుల్ చేయమని నీట్ గా అడిగారనమాట. సో దీంట్లో మీరు ఏం చేస్తారంటే, ఇన్ఫ్లుయెంజా వైరస్ గురించి డయాగ్రామ్ వేసి విత్ పార్ట్స్ వేసి మనం నీట్గా చూపించేయాల్సి ఉంటుంది. రఫ్ డయాగ్రామ్ ఏద్దండి, ఇలాంటి క్వశ్చన్స్కి పర్టికులర్గా వాళ్ళు డయాగ్రామే అడిగారు కాబట్టి డయాగ్రామే ఇన్ డీటెయిల్గా మీరు చూపిస్తే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి మెథడ్స్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ వైరస్ అంటే మెయిన్లీ 3 మెథడ్స్ అనమాట, అని మన ఇన్యాక్యులేషన్ అని, మెథడ్ ఆఫ్ ఎంబ్రియోనేటెడ్ ఎగ్స్ ఆర్ చిక్ ఎంబ్రియోస్ అని, సెల్ కల్చర్ ఆర్ టిష్యూ కల్చర్ గురించి అడిగారనమాట, అది కూడా మీరు రాసేసేయండి. నెక్స్ట్ మీజిల్స్ గురించి అడిగారు, ఇది హైలీ కంటేజియస్ వైరస్ అనమాట, ఎక్స్పెషలీ చిల్డ్రన్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఈజీగా ఒక పర్సన్ ఉంటే ఒక పర్సన్కి ఎప్పుడైతే స్నీజ్ చేస్తారో కాఫ్ చేస్తారో ఒకరి నుంచి ఒకరికి ఈజీగా ట్రాన్స్మిట్ అయ్యే డిసీజ్ అనమాట. నెక్స్ట్ వచ్చి సివియర్ కాంప్లికేషన్స్ మీజిల్స్ వల్ల ఉంటుంది, దాని తర్వాత డెత్ కూడా కాజ్ అయ్యే అవకాశం ఉంటుంది. హెచ్ఐవి వైరస్ గురించి కూడా కంప్లీట్గా అడిగారనమాట, హెచ్ఐవి వైరస్ కూడా బిగ్ క్వశ్చన్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి, అందుకని చూసుకోండి, చాలాసార్లు అడిగారు. అండ్ దీంట్లో ల్యాబొరేటరీ డయాగ్నోసిస్ ఎట్లా, నెక్స్ట్ ఇవంతా నేను చెప్పట్లేదు, ఇంట్రొడక్షన్ ఉంటే ఒకసారి మీరు చూసుకోండి. దీంట్లో మెయిన్గా మేజర్
యాంటీజెన్స్ ఏమి అని కన్ఫ్యూజ్ అయినారు. అందుకు హెచ్ఐవి యాంటీజెన్స్ అయితే P24 అని, GP120, GP41 అని, ఈ మూడు మేజర్ యాంటీజెన్స్ అనమాట. సో ఇక్కడ డయాగ్రామ్ లో కూడా మీరు చూసుకున్నట్లయితే డయాగ్రామ్ నీట్ గా మీరు లేబుల్ చేయాల్సి ఉంటుంది. డయాగ్రామ్స్ తోనే మార్క్స్ అనేది మంచిగా గెయిన్ చేయొచ్చు అనమాట. సో చూడండి, ఈ విధంగా ఉంటుంది హెచ్ఐవి వైరస్ యొక్క డయాగ్రామ్. సో ఈ విధంగా మీరు అంతా మీరు లేబుల్ చేసి నీట్ గా వేసేసేయండి. నెక్స్ట్ వచ్చి నేమ్ త్రీ యాంటీ వైరల్ డ్రగ్స్ అనమాట. యాంటీ వైరల్ డ్రగ్స్ అన్న, యాంటీ వైరల్ ఏజెంట్స్ అన్న, రెండు ఒకటే. సో దీన్ని ఒకసారి మీరు చూసుకోండి. దీంట్లో యాంటీ వైరల్ డ్రగ్స్ అనేది ట్రీటింగ్, ఏదైతే మెడికేషన్ ఇస్తామో వైరల్ ఇన్ఫెక్షన్స్ కి ఏదైతే మెడికేషన్స్ ఇస్తామో అవే ఇక్కడ ఏజెంట్స్ గా వర్క్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ పోలియో వ్యాక్సిన్స్ గురించి అడిగారు అనమాట. సో పోలియో వ్యాక్సిన్స్ లో మెయిన్ గా త్రీ వేరియేషన్స్, యాక్చువల్లీ పోలియో అనేది త్రీ వేరియేషన్స్ లో త్రీ డిఫరెంట్ పోలియో వైరసెస్ అయితే ఉన్నాయి. సో అవి వచ్చి మనకి వైల్డ్ పోలియో వైరస్ టైప్ 1, 2 అండ్ 3, WP, W1, V1, వైల్డ్ పోలియో వైరస్ 1 అని, వైల్డ్ పోలియో వైరస్ 2 అని, వైల్డ్ పోలియో వైరస్ 3 అని ఇక్కడ ఉన్నాయి మీరు చూడండి. సో దీంట్లో మళ్ళా ఇప్పుడు నేను చెప్పబోయేది వచ్చి వ్యాక్సిన్స్ ఫర్ పోలియో అనమాట. ఫస్ట్ వచ్చి యాక్టివేటెడ్ అనమాట ఇంజెక్టబుల్ పోలియో వ్యాక్సిన్. సో ఒకటి వచ్చి మనకు తెలిసిందే, ఒకటి వచ్చి నోట్లో పోలియో డ్రాప్స్ అనేది వేస్తారు, ఇంకొకటి వచ్చి ఇంజెక్షన్ రూపంలో పోలియో వ్యాక్సిన్ అనేది వేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంజెక్షన్ రూపంలో త్రీ వైరస్ సీరో టైప్స్, మనం ఇందాక వైరస్ అనేది త్రీ టైప్స్ గా ఉంది అని చెప్పుకున్నాం, అవి అయితే ఉంటాయి PV1, PV2, PV3 అని. సో ఇది వచ్చి 6 వీక్స్ కన్నా, 10 వీక్స్ కన్నా, 14 వీక్స్ కన్నా బూస్టర్ డోసెస్ 15-18 మంత్స్ కి అండ్ ఇంకా 4 to 5 ఇయర్స్ వరకు ఇట్లా త్రీ టైమ్స్ గా మనము వేయడం జరుగుతుంది అనమాట ఈ వ్యాక్సిన్స్ ని. ఇది ఈ యొక్క పోలియో వైరస్ అనేది DPT వ్యాక్సిన్ తో పాటు కూడా కాంబినేషన్ గా వేయడం అయితే జరుగుతుంది, ఓన్లీ పోలియో వైరస్ కాకుండా. నెక్స్ట్ హెపటైటిస్ బి, హెచ్ఐబి, ఈ వీటితో పాటు కూడా వేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఓరల్ పోలియో వ్యాక్సిన్స్ చూసుకున్నట్లయితే ఓరల్ గా డ్రాప్స్ అయితే వేయడం జరుగుతుంది కదా. బి వ్యాలెంట్ ఫార్ములేషన్ అంటే దాంట్లో 1 అండ్ 3 సీరో టైప్స్ అయితే ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఏమంటే పోలియో చుక్కలు ఊరికే రెండు డైరెక్ట్ గా మౌత్ ద్వారా పంపించేస్తారు వ్యాక్సిన్స్. మనకు తెలిసింది చిన్నపిల్లలకి వేస్తూ ఉంటాము అండ్ ఆఫ్టర్ బర్త్ వేయడం జరుగుతుంది. ఎప్పుడైతే పుడతారో వెంటనే వ్యాక్సిన్ అనేది, పోలియో వ్యాక్సిన్ అనేది పడిపోతుంది. నెక్స్ట్ త్రీ డోసెస్ ఎప్పుడైతే 6 కి, 10 కి అండ్ 14 వీక్స్ ఆఫ్ ఏజ్ ఉన్నప్పుడు, నెక్స్ట్ బూస్టర్ డోస్ వచ్చి 15 to 18 మంత్స్ అప్పుడు వేస్తారనమాట. నెక్స్ట్ వచ్చి పల్స్ పోలియో డేస్ అప్పుడు ఇమ్యునైజేషన్ అనే ఈ యొక్క పోలియో డ్రాప్స్ అయితే వేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ త్రీ పారామిక్సో వైరసెస్ ఏమేమి అంటే మీసిల్స్ వైరస్, మమ్స్ వైరస్, పారా ఇన్ఫ్లుయెన్జా వైరస్, ఇవి వచ్చి పారామిక్సో వైరసెస్ అనమాట, గుర్తుపెట్టుకోండి. 3 మాస్క్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఆర్బో వైరసెస్, ఆర్బో వైరల్ ఇన్ఫెక్షన్స్. సో వీటి గురించి చూసుకున్నట్లయితే అడినో వైరసెస్ అండ్ ఆర్బో వైరసెస్ ఇట్లా డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట. దీంట్లో COVID-19 అని, ఇన్ఫ్లుయెన్జా, ద ఫ్లూ అని, హెచ్ఐవి వైరస్ విచ్ లీడ్స్ టు ఎయిడ్స్, మెనింజైటిస్ అనమాట, బ్యాక్టీరియల్ మెనింజైటిస్ కూడా ఉంటుంది, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ తో వచ్చే మెనింజైటిస్ కూడా ఉంటుంది. నెక్స్ట్ నిమోనియా, నెక్స్ట్ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్, హెర్పీస్, రోటా వైరస్ ఇవన్నీ కూడా ఆర్బో వైరసెస్ కిందకి, ఆర్బో వైరల్ ఇన్ఫెక్షన్స్ కిందకి వస్తాయన్నమాట. నెక్స్ట్ అడినో వైరసెస్ అంటే ఏమేమి అంటే అడినో వైరసెస్ అనేవి త్రూఅవుట్ ద బాడీ ఇవైతే ఇన్ఫెక్షన్ ని కలగ చేయగలవు, మెయిన్లీ రెస్పిరేటరీ సిస్టమ్స్ కి ఎక్కువగా ఇన్ఫెక్ట్ చేయగలవు అనమాట. దీంట్లో కామన్ కోల్డ్, ఫ్లూ అనేది మెయిన్ గా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత సిమ్టమ్స్ అనమాట. అట్ అడినో వైరస్ అని, అవి అడినో వైరస్ అని, ఇచాటరిడో వైరస్ అని, మాస్ అడినో వైరస్ అని, ఇంక్లూడింగ్ హ్యూమన్ అడినో వైరసెస్ అని,
నెక్స్ట్ సియా అడినో వైరస్ అని, టెస్టా అడినో వైరసెస్ అని, ఇవన్నీ కూడా అడినో వైరసెస్ అనమాట, గుర్తుపెట్టుకోండి. మీకు ఏది గుర్తుంటే అది రాయండి. నెక్స్ట్ సైటోమెగాలో వైరస్ అనమాట. సైటోమెగాలో వైరస్ అనేది కామన్ ఇన్ఫెక్షన్ అనమాట, హర్పీస్ వైరస్ తో పాటు వచ్చే ఇన్ఫెక్షన్. ప్రెగ్నెంట్ పీపుల్ ఎప్పుడైతే ఈ యొక్క వైరస్ తో బాధపడుతూ ఉంటారో బేబీకి కూడా ఈ యొక్క ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కంజంటల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లో ఉన్నప్పుడు మనం ఈ యొక్క సైటోమెగాలో వైరస్ గురించి కూడా చూసుకుందాం, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఎంఎంఆర్ వ్యాక్సిన్ గురించి అనమాట. మీజిల్స్ మమ్స్ రుబెల్లా అనేది ఎంఎంఆర్ కి అబ్రివేషన్ అనమాట. ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ డోస్ అనేది చిల్డ్రన్ కి 9 మంత్స్ నుండి 15 మంత్స్ ఆఫ్ ఏజ్ వరకు వేస్తారు. సెకండ్ డోస్ 15 మంత్స్ టు 6 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు వేస్తారు. విత్ ద లీస్ట్ 4 వీక్స్ బిట్వీన్ ద డోసెస్ థర్డ్ డోస్ అయితే వేస్తారు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి NAME3 వైరసెస్ కాజింగ్ ఎన్సెఫలైటిస్ ని కలెక్ట్ చేసే వైరసెస్ ఏమేమి అంటే, ఎంట్రో వైరసెస్, హర్పీస్ సింప్లెక్స్ వైరస్, వారిసెల్లా జూస్టర్ వైరస్, ఎప్స్టన్ బార్ వైరసెస్, ఇవి వచ్చి ఎన్సెఫలైటిస్ ని కలెక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి సైటోపాథిక్ ఎఫెక్ట్ అంటే, ఎప్పుడైతే వైరసెస్ అనేది బాడీలో ఎంటర్ అయిన తర్వాత, జనరల్ గా ఏది ఎంటర్ అయినా కూడా ఒక హ్యూమన్ సెల్ పైన ఎఫెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వైరస్ వచ్చి హ్యూమన్ సెల్ పైన ఎఫెక్ట్ చేస్తుందో, ఈ హ్యూమన్ సెల్ అనేది పూర్తిగా నశించిపోతుంది, పూర్తిగా అది డెత్ అవుతుంది. సో ఆ యొక్క కాజ్ ని కలగజేస్తుంది వైరస్. సో దీన్ని మనం సైటోపాథిక్ ఎఫెక్ట్ అంటాం. సో అంతే అనమాట. సో ఈ ఒక్క కొంచెం ఈ కొద్దిగా వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో ఇవన్నీ మర్చిపోకుండా చూసుకొని పోండి. సో థర్డ్ ఇయర్ మీ ఫ్రెండ్స్ కి వెంటనే దీన్ని షేర్ చేసి కొద్దిగా వాళ్ళు కూడా నేర్చుకునేలాగా చేయండి. అండ్ నా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి, మీ సీనియర్స్ కి, మీ జూనియర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవింగ్ మై ఛానల్. బై.